హాయ్ హలో నమస్తే, నేను మీ రఘుదేపాక. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి రెండు స్కీమ్స్ గురించి చెప్పుకుందాం. ఈరోజు ఒకటి వచ్చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ, మరొక అంశం వచ్చేసి అమ్మ కోసం. ఈ రెండు స్కీమ్స్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకురావడం జరిగింది. ఏది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ యొక్క స్కీమ్స్ ముఖ్యంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో ఉన్నటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీని గతంలో ఉన్నటువంటి పరిమితిని, అంటే గతంలో 5 లక్షల రూపాయలు ఇచ్చే పరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్కీమ్ ప్రారంభించింది. దీనివల్ల ఎంతమంది లబ్ధిదారులు చేకూర్చారనే పైన ఎగ్జామ్స్లో రావచ్చు. ఇది ఎలాంటి వర్గాలకి ఈ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారనే పైన కూడా క్వశ్చన్స్ రావచ్చు. ఓకేనా? అంతేకాకుండా అమ్మ కోసం అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఈ యొక్క స్కీమ్ని ఎవరి ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు పైన కూడా క్వశ్చన్స్ రావచ్చు. ఓకేనా? అయితే ఆరు గ్యారెంటీలో భాగంగా అంటే ఉమ్మడిగా 36 అంశాలు ఉంటాయి. చూసుకుంటే ఏది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే అధికారంలోకి రావడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వారి యొక్క మేనిఫెస్టోను చూసినట్లయితే, 2023 ఎన్నికల మేనిఫెస్టోను చూసినట్లయితే ఆ మేనిఫెస్టోలో మొత్తం 36 అంశాలు ఉంటాయి. అయితే వీరు అధికారంలోకి రావడానికి ముఖ్యంగా ప్రధానంగా 6 అంశాలను తీసుకోవడం జరిగింది. ఈ 36 అంశాలలో ఆరోగ్యశ్రీ ఉంటుంది, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉంటుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీని సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా 2023 డిసెంబర్ 9న ఈ స్కీమ్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ను ప్రారంభించింది. ముఖ్యంగా ఇదే రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీని ప్రారంభించారు. గుర్తుపెట్టుకుని రాజీవ్ ఆరోగ్యశ్రీని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ యొక్క స్కీమ్ కింద ముఖ్యంగా గతంలో ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించేవారు. ప్రస్తుతం ఈ స్కీమ్ కింద గతంలో ఉన్నటువంటి 5 లక్షల రూపాయలు అందించేవారు, ఇప్పుడు ప్రస్తుతం 10 లక్షల వరకు ఈ యొక్క ఉచిత వైద్యం కోసం పెంచడం జరిగింది రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద. ఓకేనా? ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇన్ఫానల్ ఆసుపత్రిలో ఉచితంగా కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించబడుతుంది. ఓకేనా? ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంపానల్డ్ ఆసుపత్రుల్లో ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించబడుతుంది. గుర్తుపెట్టుకోండి. అంతేనా? అయితే ఈ యొక్క పథకం కింద అంటే బీపీఎల్ కుటుంబాలు, బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి కుటుంబాలు మొత్తం మీద చూసుకున్నట్లయితే 90 లక్షల దాకా ఈ యొక్క స్కీమ్ కింద అంటే ఇంప్లిమెంటేషన్ అంటే లబ్ధి చేకూరుతుందని పేర్కొనడం జరిగింది. స్కీమ్ కింద దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క స్కీమ్ కింద దారిద్ర రేఖ దిగువనటువంటి 90 లక్షల కుటుంబాలకు లబ్ధి పొందుతున్నారని అంచనా వేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఓకేనా? శారీరక రుగ్మతలతో బాధపడుతున్నటువంటి రోగులకు 21 అంటే సర్వీసెస్తో పాటు ఈ యొక్క 1672 విభిన్న వైద్య ప్యాకేజీలు కూడా ఈ పథకం కింద అందుబాటులో ఉన్నాయని చెప్పబడుతుంది. ఓకేనా? దీనికి సంబంధించిన సమాచారం, చిన్న సమాచారం కానీ ఎగ్జామ్లో రావడానికి ఉన్న అంశం ఏంటంటే గతంలో ఉన్నటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉన్నటువంటి అంటే ఉచిత వైద్యం కింద ఇచ్చే అమౌంట్ని ఎంత పెంచడం జరిగింది. ఇది 2% పెంచడం జరిగింది. 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచారు. ఇది దీనికి రావాల్సిన క్వశ్చన్, దీనికి వచ్చే క్వశ్చన్. నెక్స్ట్ అమ్మ కోసం స్కీమ్. ఓకేనా? అమ్మ కోసం స్కీమ్ని 2024 మార్చి మంత్లో ఈ స్కీమ్ను ప్రారంభించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ను ప్రారంభించింది. ముఖ్యంగా మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రసవ అనంతరం వైద్య సేవల కోసం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఈ యొక్క అమ్మ కోసం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఓకేనా? ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిని ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని జాతీయ ఆరోగ్య మిషన్ ఈ స్కీమ్ని అమలు చేస్తుంది. ఈ యొక్క స్కీమ్ని, అమ్మ కోసం అనే స్కీమ్ని అమలు చేసే శాఖ ఏంటని చూసుకుంటే అంటే కార్యక్రమం ఏంటంటే జాతీయ ఆరోగ్య మిషన్ అనే పథకం కింద ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఓకేనా? ప్రసవ అనంతరం తక్షణం వచ్చే ఇన్ఫెక్షన్లు, కాళ్ళ వేపలు, నొప్పులు, ఇతర సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపేలా ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఓకేనా? ప్రారంభించింది. ప్రసవ అనంతరం తర్వాత ఆలస్యంగా వచ్చే ఆరోగ్య సమస్యలపైన ప్రత్యేక దృష్టి సాధిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. ఓకేనా?
ఎక్కడి నుంచే ఈ యొక్క కార్యక్రమం అమలు చేస్తారంటే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు ఆసుపత్రుల ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రసవ అనంతర వైద్య సేవల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన స్కీమ్ను గుర్తించండి అని క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది, గ్రూప్ వన్ లాంటి గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్లో కంపల్సరీ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క స్కీమ్ని ఏ పథకంలో భాగంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారంటే జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈరోజు రెండు అంశాలు నేర్చుకున్నాం. ఒకటి అమ్మ కోసం స్కీము, రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 2023 డిసెంబర్ 9 యనమల రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తీసుకొచ్చిన అభయహస్తం ఆరు గ్యారెంటీలో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. గతంలో ఈ పథకం కింద 5 లక్షల రూపాయలు కేటాయించేవారు. ఇప్పుడు నుంచి అంటే ఈ యొక్క స్కీమ్ కింద 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందించేందుకు చేయూత పథకాన్ని అంటే చేయూత పథకం కింద దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా, మొత్తం మీద చూసుకుంటే మనకు 6 గ్యారెంటీలు ఉంటాయి. 6 గ్యారెంటీలలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు మహాలక్ష్మి పథకం ఒకటి వచ్చేసి రైతు భరోసా ఒకటి, గృహజ్యోతి ఒకటి, ఇందిరమ్మ ఇండ్లు ఒకటి, యువ వికాసం ఒకటి, చేయూత ఒకటి. ఈ చేయూత పథకం కింద ఈ యొక్క స్కీమ్ను ప్రారంభించడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీని ఏ స్కీమ్ కింద ప్రారంభించారంటే చేయూత కింద ప్రారంభించడం జరిగింది. చేయూత అంటే ఆసరలాగా, ఓకేనా, ఆసరలాగా. ఉదాహరణకి అందులో చూసుకుంటే మనకు పింఛన్స్ కూడా ఉంటాయి అన్నట్టు. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దీనిపైన వచ్చే క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. రైట్, మన జీనియస్ పబ్లికేషన్ నుండి నేను రచించిన అనేక పుస్తకాలు కూడా మార్కెట్లో ఈరోజు సంచలనం సృష్టిస్తున్నాయి. చాలామంది సీనియర్స్ దగ్గర కూడా తెలంగాణ ఉద్యమ చరిత్ర అయితే, తెలంగాణ హిస్టరీ అయితే, తెలంగాణకు సంబంధించిన అనేక పుస్తకాలు కూడా మనయే పుస్తకాలు. ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా మనమే చేసినాం ఎక్కువగా చూసుకుంటే. కాబట్టి ఈ యొక్క పుస్తకాలు ఎవరికైనా కావాలనుకుంటే raghudeepaka.com అనే వెబ్సైట్ నుంచి బుక్ చేసుకొని తీసుకోగలరు. జస్ట్ 3 or 4 డేస్లో వస్తాయి. ఓకేనా, ప్రీవియస్ పేపర్స్ బుక్ కూడా వచ్చింది. చాలామంది కొన్ని రోజుల కాన్షియల్ 20 మంది ఆర్డర్ చేశారు, కొంచెం లేట్ అయింది. ఎందుకంటే పుస్తకం కొంచెం అంటే ప్రింటింగ్ విషయంలో కొంచెం లేట్ అయింది. ఈ జస్ట్ నేను పంపించినట్టున్నాను అందరికి 2-3 డేస్లో వస్తాయి అవి కూడా. ఓకేనా, రైట్. దానికి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి మన దాంట్లో ఫుల్ కోర్సు ఆన్లైన్కి సంబంధించి, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ ఫుల్ కోర్సు ఉంది. దీనికి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా ఉండడం జరిగింది. కేవలం 999 రూపీస్కే ఉండడం జరుగుతుంది. ఇది రఘుదేపక జీనియస్ ఆన్లైన్ యాప్ నుండి తీసుకోండి. చాలా మంచి కోర్సు, దీన్ని చాలా డెవలప్ చేస్తా. ఎందుకంటే కంపల్సరీ ఈసారి కోర్సు తీసుకున్న వాళ్ళకి మంచి న్యాయం చేయడానికి అంటే నేను ఒక ప్రణాళికలు వేస్తున్నా. ఈ మార్చి 20 నుండి 20 తర్వాత ఒక మిషన్ సంకల్పనే ప్రోగ్రామ్ తోటి 20 తర్వాతనే మళ్ళీ ఎప్పుడైనా చెప్పలేను 120 డేస్ ప్లాన్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి వివరణాత్మకంగా ప్రతి అంశం పైన క్లారిటీ ఇచ్చేటట్టు చేయడం జరుగుతుంది. కాబట్టి కోర్సు తీసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. రైట్, నెక్స్ట్ మిషన్ సంకల్పన పేరుతో ఇంగ్లీష్ మీడియం కూడా మన దాంట్లో కోర్సు ఉంది. కేవలం 2000 రూపాయలు మాత్రమే, ఇది 2000 రూపాయలు మాత్రమే ఉంటుంది. వీలైతే తీసుకోండి. ఓకేనా, చాలా మంచి కోర్సు. తర్వాత ఇంగ్లీష్ మీడియంస్ బయట చూసుకున్నట్టు 1, 10, 12, 20, 30 ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కోర్సు కూడా దాదాపుగా మంచి కోర్సు ఉంది. వీలైతే తీసుకోవడానికి ట్రై చేయండి, మంచి కోర్సు. ఎందుకంటే చాలామందికి ఉపయోగపడుతుంది. ఇందులో టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటాయి, 400 దాకా టెస్ట్ సిరీస్ ఉంటాయి. ఓకేనా, మిషన్ సంకల్పన పేరుతోటి గ్రూప్ 2కి సంబంధించి గ్రూప్ 3కి సంబంధించి ఫుల్ కోర్సు ఉంది. ఇది కూడా మంచి కోర్సు. ఇల్లు ఏమన్నా ఉంటే కూడా అప్డేట్ చేస్తాము. తెలంగాణ స్కీమ్స్ అన్నీ అప్డేట్ అవుతున్నాయి. తెలంగాణ ఎకానమీ కూడా జస్ట్ అంటే సర్వే రాగానే అప్డేట్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా తెలంగాణ ఎకానమీకి సంబంధించి ఏమన్నా అంటే తెలంగాణ ప్రభుత్వం ఏమైనా స్కీమ్స్ తీసుకొచ్చిందా వాటిపైన, అంతేకాకుండా ఎలాంటి శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన కూడా శ్వేతపత్రాలు కూడా క్లారిటీ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాం మేము. ఆల్రెడీ అప్లోడ్ చేసినట్టున్నాం యూట్యూబ్లో కూడా, చూడండి వీలైతే. సంతోషాలు చేశాను. ఓకేనా, ఇది దీనికి సంబంధించిన సమాచారం. విషయం ఏంటంటే ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. బయట ఎన్నో సమస్యలు ఉంటాయి, కానీ మీ యొక్క ప్రిపరేషన్ని చాలా సీరియస్గా తీసుకొని ప్రిపేర్ కావండి. ఎందుకంటే మనకున్న టైం చాలా తక్కువ టైము. ఒక్కొక్క పుస్తకం కనీసం 10-15 రోజులు పెట్టుకున్నా కూడా నీకు చూడకుండానే టైం అంతా అయిపోతుంది. మళ్ళీ నువ్వు ఈ సిలబస్ అనేది చాలా హెవీ సిలబస్ ఉంది. అందుకోసము ప్రతి నిమిషాన్ని ప్రతి సెకండ్ని ఒక నీ జీవితం కోసం కానీ ఉపయోగించుకోండి. ఎందుకంటే మంచి అవకాశాలు ఒకసారి వస్తాయి, వచ్చిన అవకాశాలని ఉపయోగించుకోండి. ఓకేనా, అందరికీ కూడా థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. రైట్.